హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య తెలుగు ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి. నేను వెయిట్ లాస్ కోసం కూడా ఒక సలాడ్ చేశానన్నమాట ఆటుకులతో, ఇంకా నువ్వులుండలు, ఇవన్నీ హెల్దీ ఫుడ్స్ అన్నమాట. కొన్ని వెయిట్ లాస్ టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో, సో మిస్ కాకుండా పూర్తిగా చూడండి వీడియోని. నాకు హైపోథైరాయిడ్ ఉందండి, దానివల్ల నేను వెయిట్ బాగా పెరిగానండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా అప్పుడు వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా మనం పెద్దవాళ్ళ కనిపిస్తాం కదా, సో దానివల్ల ఇంకా డిప్రెషన్, పెద్దదానిలా ఉన్నాను అలాంటి ఆలోచనలు అవన్నీ అన్నమాట. నేను ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం తీసుకున్నాను, ఏం తీసుకోలేదు, సో టోటల్గా అది ఒక వీడియో కింద నేను చెప్తానండి, అన్నీ ఇందులో చెప్పలేము కదా. సో నేను ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను, ఏ డ్రింక్స్ తీసుకుంటున్నాను, ఏం ఫుడ్ తీసుకుంటున్నాను అవంతా మీతో ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది, నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మాకు 7 o'clock అయిందండి టైం, మేము కొంచెం త్వరగా తింటామండి, అంటే లేచిన గంటకి అలా తినాలి అని చెప్తారు కదా. చాలామంది డైటింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, పొద్దున ఏం తినరు, సో దానివల్ల వెయిట్ లాస్ అవుతారేమో కానీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయండి, సో మీరు చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మేము దోశ అవి వేసుకున్నాం కదా, మా బాబుకి అయితే బ్రెడ్ కావాలి అంట, సో బ్రెడ్ వేసాం. తర్వాత మేము గిన్నెలని తోమేసుకున్నాం, ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా మనకి. అండ్ ఇదేంటంటే వెయిట్ లాస్ సలాడ్ అండి, లెమన్, టమాటో, క్యారెట్, కీరా ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంకా అటుకులు, ఇంకా స్వీట్ కార్న్ కూడా అండి. ఇవన్నీ మనకి హెల్దీ ఫుడ్ కదా, హెల్దీ ఫుడ్స్ అయినప్పుడు మనం తీసుకోవాలన్నమాట, దీనివల్ల వెయిట్ లాస్ త్వరగా అవుతాం. అండ్ ఆకలి కూడా వేయదండి, ఇంకా ఎక్కువగా హెవీగా ఫుడ్ తినేస్తామేమో అన్న భయం కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలండి. ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకుందాం. మీరు ఒకవేళ ఇలా తినలేకపోతే కొంచెం ఆలివ్ ఆయిల్లో ఫ్రై చేసుకునైనా మీరు తినొచ్చు. కీరా, స్వీట్ కార్న్, టమాటో అన్నీ కలిపేయండి. ఇప్పుడు ఒక ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని అందులో అటుకులు వేపుకోండి, అంటే ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ అవ్వకపోతే మాత్రం 1 spoon ఆయిల్ వేసుకోండి, దానికి ఏమీ కాదు, ఆలివ్ ఆయిల్తో అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు. అటుకులు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి, అండ్ క్రిప్చీగా అవ్వాలి, సో పచ్చిగా తినకూడదు కదా, ఫ్రై చేయకుండా తినకూడదు. ఫ్రై చేయకుండా తింటే ఏమవుతుందంటే స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు అటుకులు కూడా మనం ఇందులో కలుపుకుందామండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి అటుకులు. మీరు కావాలి అనుకుంటే అటుకులు ఉప్మా అని పోహా కింద చేసుకుని తింటారు కదా, సో మీరు ఏ విధంగానే ట్రై చేయొచ్చు, బట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే చేయాలండి. డైట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఫుడ్ తింటూ తగ్గాలన్నమాట, అంతేకాని ఫుడ్ మానేసి అలా తినకూడదు. నేనైతే డైలీ మార్నింగ్ యాపిల్ సైడర్ వినిగర్ కూడా తీసుకుంటున్నానండి వెయిట్ లాస్ కోసం, సో అది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను దాని గురించి కూడా సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను, సో మీరు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి 1 spoon, మీకు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు సాల్ట్, ఇప్పుడు మొత్తం మళ్ళీ కలుపుకోండి ఒకసారి. మీరు కావాలంటే ఇది మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనం అన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్సే వేసామండి. స్వీట్ కార్న్ అయితే పిల్లలకి, పెద్దలకి, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. అందులో నేను కొత్తగా అప్డేట్స్ కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి పెడతా ఉంటానన్నమాట మీకు. సో నిమ్మరసం కూడా పిండుకోండి, అయిపోయాక ఇంకా గార్నిష్ చేసుకోవడమేనండి.
నేను ఇంకా ఇదే కాదండి, మునగాకు ఉంటుంది కదా, మునగాకుతో కూడా కొన్ని రెసిపీస్ చేసుకుంటూ ఉంటాను. అంటే సూప్ అని అండ్ మునగాకు రెసిపీస్ అని అలా తింటూ ఉంటాను. అది కూడా చాలా మంచిదన్నమాట, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ అండ్ కాల్షియం కానీ చాలా మంచిది. సో నాకు థైరాయిడ్ ఉందని అన్నాను కదా, థైరాయిడ్ వాళ్ళకి ఎముకలు కూడా వీక్ అవుతాయి. సో మునగాకు వల్ల ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వుల ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నువ్వులు ఫ్రై చేసుకోండి, అంటే సిన్నమంట మీద అండి. ఒకేసారి హైలో పెడితే ఏమవుతుందంటే అవి త్వరగా బ్లాక్గా అయిపోతాయి, ఇంకా అప్పుడు పనికిరావు కదా. సో సిన్నమంట మీద లైట్గా వేపుకుంటూ ఉండండి, ఒక అర కేజీ తీసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి, చిటపటమంటాయి అన్నమాట, అప్పుడు మనం నువ్వులు ఫ్రై అయిపోయాయి అని అర్థం చేసుకోవాలన్నమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది, అలా కలుపుతూనే ఉండండి, వదిలేయకూడదు, వదిలేస్తే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. ఒక పావు గంట అయినా టైం పడుతుందండి. సో అయిపోయింది, చల్లారిపోయాక బ్లెండర్లో వేసుకోవాలన్నమాట. బాగా చల్లారిపోయిన తర్వాత మీరు బ్లెండర్లో వేసుకోవాలండి, లేకపోతే మరీ ఉండకింద తయారైపోతుంది అన్నమాట. సో అయిపోయాక బెల్లం అండి, హాఫ్ హాఫ్ వేసుకోండి, అంటే కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట నువ్వుల పొడిని, అప్పుడైతేనే స్మూత్గా వస్తుంది, లేకపోతే నువ్వుల కింద ఉండిపోతాయి. సో అయిపోయాక ఒక గిన్నెలోకి వేసుకొని మొత్తం కలుపుకోండి. బెల్లం అర కేజీ నువ్వులకి 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి, అర కేజీ యూజ్ చేయొద్దు ఎందుకంటే ఎక్కువ అయిపోతాయి అన్నమాట స్వీట్ అన్నది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నెయ్యి ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా ఉండలు వచ్చేస్తాయి, ఎందుకంటే నువ్వులు ఆయిల్ కదా. సో ఆయిల్ ఇంకా బెల్లం తడిగా ఉంటుంది కదా, బెల్లం కూడా వాటరీగా. సో ఉండలు అయిపోతాయి అన్నమాట. ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి, కాల్షియం అవన్నీ బాగా పడుతుంది కాబట్టి, దానివల్ల బోన్స్ స్ట్రాంగ్గా పెరుగుతాయి చిన్నప్పటి నుంచి. రోహిత్కి 1 లడ్డు అయినా ఇవ్వండి సరిపోతుంది. సో ఇక్కడ రోహిత్ అల్లరి పిల్లాడని మీ అందరికీ తెలిసిందే కదా, అద్దం వెనకాల ఉన్న సామానాలు మొత్తం తీస్తున్నాడు అన్నమాట, డైలీ ఇదే పని తనకి. ఇంకా ఆ బాక్స్తో ఆడుతున్నాడండి తను, ఇంకా చెవులకు పెట్టుకుని రావట్లేదని చెప్పి ఇలా అనుకొని. సో తన ఆటల్లో తను ఉన్నాడు. అండ్ తర్వాత మేము లంచ్ కోసం రొయ్యలు కూర చేసుకున్నాం అన్నమాట. ఒక పక్క చారు పెడుతున్నామండి, మరుగుతుంది. ఒక డాకలో ఆయిల్ వేసుకోండి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో అయిపోయిందండి, ఇంకప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మసాలా పేస్ట్ అన్నమాట, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయిందండి, ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలన్నమాట, మనం కడిగి పెట్టుకుని శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి. సో కర్రీ టేస్ట్ రావాలంటే అందులో ఉన్న మసాలా కూడా కారణమండి. సో మసాలా అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సాల్ట్ మీకు ఎంత కావాలంటే సరిపడా వేసుకోండి. సో కలుపుకున్నాక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచండి, అప్పటికే మీకు కొంచెం వాటర్ వస్తుందన్నమాట, అలా మూత పెట్టడం వల్ల మగ్గుతాయి. సో ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో లైట్గానే సరిపోతాయండి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు.
సో దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంటే అండి రొయ్యల కూర రెడీ. ఇంక ఇదేంటంటే హోటల్ నుంచి తెచ్చారనమాట. రోహిత్కి బాగా నచ్చింది లెగ్ పీస్ జాయింట్లు, మొన్న కడక్నాథ్ పెట్టాను కదా, సో తనకి బాగా నచ్చిందంటే ఇంకా మా డాడీ తెచ్చారనమాట. సో వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.